हाय फ्रेंड्स एला अंदर बहुत कदा ने चला बहुत ना चाने फर्स्ट टाइम चूस ना सब्सक्राइब चेसको पक्ने बेल आइकॉन प्रेस अंदर कोसम वेगन आम्लेट चेयबोतना वेगन आम्लेट अंटे एग् तो अमो का चला हेल्दी अंडी दींट मन वेजिटेबल्स यूज आम्लेट अने मन लंच तक लंच बदल को ब्रेकफास्ट ब्रंच अंटे ब्रेकफास्ट तक डायरेक्ट लंच చాలా మంది అప్పుడు కూడా తీసుకోవచ్చు అంటే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి పడిపోకుండా కాన్స్టెంట్ గా స్టేబుల్ గా ఉండడానికి నెక్స్ట్ వచ్చేసి దాంట్లో విటమిన్స్ మినరల్స్ వెజిటబుల్స్ అంటేనే మనకి విటమిన్స్ ప్రోటీన్ మినరల్ అన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా మనకి మంచిగా వస్తాయన్నమాట ఈ ఆమ్లెట్ వల్ల ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదండి వేగన్ ఆమ్లెట్ చేసుకోవడం కోసం ఫస్ట్ నేను క్యాప్సికమ్ తీసుకున్నానండి దీని కోసం మనం వెజిటబుల్స్ అన్ని చాలా సన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు కావాలి అంటే ఇంకా ఏ వెజ్జీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు మష్రూమ్స్ ఉన్నా సరే వేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి తినేటప్పుడు మనకి బాగుండడం కోసం నేనైతే క్యాప్సికమ్ ఆనియన్ తీసుకున్నానండి క్యారెట్ నేను సన్నగా గ్రేట్ చేసుకుంటున్నాను చూసారు కదా బాగా సన్నగా గ్రేట్ చేసుకోవాలండి అప్పుడే కుక్ అయిపోతుంది మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి చూసారు కదా ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను పొటాటో కూడా తీసుకుంటానండి ఇది సన్నగా గ్రేట్ చేసుకున్నానండి ఒక పొటాటో తీసుకున్నాను దీన్ని కూడా సన్నగా గ్రేట్ చేసుకుంటున్నాను వెజిటబుల్స్ అన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఏమే వెజిటబుల్స్ వేసుకోవాలి అనుకుంటున్నామో అవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ బాగా సన్నగా కట్ చేసుకొని ఇది శనగపిండి అండి శనగపిండి తీసుకున్నాను శనగపిండిలో ఈ వెజిటబుల్స్ అన్ని వేసేస్తున్నాను వెజిటబుల్స్ అన్ని వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఎందుకంటే వెజిటబుల్స్ లో మాయిశ్చర్ ఉంటుంది కదా మాయిశ్చర్ అంతా ఆ పిండికి పట్టేలాగా ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి నేను ఎప్పుడూ చెప్పేది మీకు వాటర్ అనేది ఎప్పుడూ కూడా ఒకేసారి యాడ్ చేసుకోకూడదు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటూ మనకి కావాల్సిన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది చూశారు కదండి అలా మిక్స్ చేసుకున్నాం కదా ఇలా మనం మిక్స్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్ యూస్ చేసి మిక్స్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయండి మనం స్పూన్ కానీ ఏదైనా గరిటె కానీ మిక్స్ చేసుకోవడం కన్నా దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ అనేది మీ చాయిస్ అండి స్పైసీ మీరు ఎంత తింటారు అనే దాన్ని బట్టి చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం 1 పించ్ ఆఫ్ మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదండి ఆ బేకింగ్ సోడా కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం ఇది కూడా వేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్చర్ అంతా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నానండి ఆ పాన్ మీద ఇంకో పాన్ పెట్టుకున్నాను ఎందుకు అంటే ఇది మరీ డైరెక్ట్ హీట్ మీద కుక్ చేసేసుకుంటే ఒక సైడ్ మాడిపోయినట్టు అయిపోతుంది మనకు అలా ఉండకూడదండి చూసారు కదా ఇప్పుడు మొత్తం ప్యాన్ అంతా మనం ఘీ అప్లై చేసేసుకోవాలి మీ దగ్గర చాలా మందంగా ఉన్న ప్యాన్ ఏదైనా ఉంటే ఇలా డబల్ ప్యాన్స్ అవసరం లేదండి నా దగ్గర అంత మందమైంది లేదు అందుకని నేను 2 ప్యాన్స్ అనేవి అలా సెట్ చేసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిక్చర్ అంతా నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను దీన్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ లావుగా కూడా వేసుకోవద్దు ఎందుకంటే మధ్యలో కూడా కుక్ అవ్వాలి కదా మొత్తం అంతా దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను మర్చిపోకండి ఫస్ట్ ఆయిల్ కానీ ఘీ కానీ ప్యాన్కి కన్ఫామ్గా అప్లై చేసుకోవాలండి ఇలా డబల్గా ప్యాన్స్ మాత్రం పెట్టుకోండి ఎందుకంటే అడుగున అది కుక్ అయిపోతుంది అనమాట మరి బ్లాక్గా మాడిపోయినట్టు కుక్ అయిపోతే బాగోదు దీనికి ఫ్లేవర్ అనేది ఈలోపు నేను దీనికి సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీన్ని సలాడ్తో తింటే చాలా బాగుంటుంది అనమాట అందుకని నేను సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం క్యాబేజ్ తీసుకున్నాను ఇవన్నీ చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి తినడానికి ఫస్ట్ క్యాబేజ్ కట్ చేసేసుకున్నానండి సన్నగా చూసారు కదా దీన్ని బౌల్లో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ క్యారెట్ తీసుకున్నానండి క్యారెట్ని కూడా చూసారు కదా ఒక క్యారెట్ని 2 పీసెస్ కింద కట్ చేసుకొని ఒక్కొక్క క్యారెట్ పీస్ని 6 లేయర్స్ కింద కట్ చేసుకోబోతున్నాను నేను ఇదిగోండి ఒక హాఫ్ నుంచి 3 లేయర్స్ తీశాను కదా ఇలా తీసి దీన్ని సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలండి సలాడ్లో ఇలా తినడం వల్ల మనకి అవి తింటున్నా సరే ఎక్కువసేపు నవిలినట్టు అనిపించదు
త్వరగా చూ చేయడానికి కూడా బాగుంటుందన్నమాట. చూసారు కదా, అలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకున్నానండి. అవి కూడా నేను సలాడ్లో వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండి. ఆనియన్ కూడా చాలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ మీ చాయిస్ ప్రకారం మీరు ఏది ఎక్కువ తింటారు, ఏది తక్కువ తింటారు, దాన్ని బట్టి సలాడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ సలాడ్ అండి. కావాలంటే ఈ సలాడ్ని మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు, కానీ అలా తీసుకునేటప్పుడు కొంచెం క్యాబేజ్ ఎక్కువ వేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు టమాటో తీసుకున్నానండి. టమాటోని కూడా సన్నగా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నానండి. అన్నీ వేసుకున్న తర్వాత నేను లెమన్ తీసుకున్నానండి. లెమన్ ఒక హాఫ్ చెక్క తీసుకుని దాన్ని స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. స్క్వీజ్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మైల్డ్గా ఉంటేనే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. మరీ హెవీగా కారంగా ఉన్న సలాడ్స్ బాగోవన్నమాట. ఇదంతా మనం మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ ఆ సలాడ్కి పట్టి మనం తినేటప్పుడు బాగుంటుందండి సలాడ్ అనేది. ఇప్పుడు సలాడ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఆల్రెడీ స్టవ్ మీద మనం అది పెట్టుకున్నాం కదండి ఆమ్లెట్, అది ఎలా ఉందనేది చూసేద్దాం. చూసారు కదండి, ఇది చాలా స్లోగా కుక్ అవుతుంది. ఎందుకంటే మనం 2 pans పెట్టుకున్నాం కాబట్టి. చుట్టూరు అయితే కొంచెం మనకి కుక్ అవ్వడం స్టార్ట్ అయిందండి. నేను అందుకనే ఇంకో 5 minutes దాన్ని వదిలేస్తున్నాను. చూసారు కదా, 5 minutes తర్వాత మనకి సెంటర్లో కుక్ అవ్వలేదు, చుట్టూరు కుక్ అయిపోయింది. నేను ఒకసారి ఎడ్జెస్ అనేవి కొంచెం లూజ్ చేస్తున్నానండి. దీన్ని కొంతసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇంకా సెంటర్లో కుక్ అవ్వాలి కాబట్టి మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 minutes తర్వాత కుక్ అయిపోయిందండి. దీన్ని మనం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. మీరు గరిటె పెట్టి తిప్పారంటే అది 2 ముక్కలు అయిపోతుందండి. అలా అని చూసారు కదా, మొత్తం కుక్ అయిపోయింది బ్యాక్ సైడ్ అంతా. అందుకని నేను 2 పెట్టుకోమన్నానండి. అలా ప్యాన్స్ అనేవి ఒకటి పెట్టుకుంటే మీకు అంత కరెక్ట్గా ఈవెన్గా కుక్ అవ్వదండి. ఆల్రెడీ మనం ఫ్రంట్ సైడ్ ఘీ వేసుకొని కుక్ చేసుకునే ఫ్రై చేసుకున్నట్టుగా అయ్యింది కదా ఇప్పుడు. అందుకని బ్యాక్ సైడ్ కూడా కొంచెం మనకు కుక్ అవ్వాలి కాబట్టి నేను కొంచెం ఘీ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 sides మంచిగా కుక్ అయిపోతాయండి. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం 2 sides కుక్ అయిపోయి సెంటర్లో కూడా కుక్ అయిపోతుంది కాబట్టి మనం గరిటె పెట్టి తిప్పుకున్న ప్రాబ్లం ఉండదండి. అది కూడా చాలా త్వరగా ఫ్లిప్ చేసుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా, చక్కగా మంచిగా 2 sides మనకి ఇలాగే కుక్ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సలాడ్తో తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీని మీద సలాడ్తో మనం ప్లేటింగ్ చేసేసుకుందాం. చూసారు కదండి, రెడీ అయిపోయింది కదండి వేగన్ ఆమ్లెట్ ప్రాసెస్ అనేది. చూసారు కదా, చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది, సూపర్ ఉందండి. కావాలంటే మీరు చేసుకునేటప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా సన్నగా తురిమి వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు చీజ్ ఇష్టమైతే ఇది మనం కుక్ అయ్యేటప్పుడు పైన చీజ్ కూడా వేసుకోవచ్చండి. అంటే మనం కొంచెం హెల్దీ వర్షన్లో చేసుకున్నాం కాబట్టి చీజ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు స్నాక్ లాగా తీసుకోవాలి అనుకున్నప్పుడు పైనుండి చీజ్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇంత లావుగా వేసుకోపోయినా మీరు కావాలంటే చిన్న చిన్న ప్యాన్ కేక్స్లో కూడా వీటిని చేసుకోవచ్చు అనమాట. మీరు దీన్ని ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు అండి. బేక్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది కొంచెం, అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఈసారి నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఓవెన్ అవైలబుల్లో లేదనమాట, అందుకని మీకు ఓవెన్లో ఏ రెసిపీస్ చేసి చూపించలేకపోతున్నాను. లేకపోతే గ్రిల్ చికెన్ అవన్నీ చేయొచ్చు అండి, చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నానండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ అప్పుడప్పుడు తిందామండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇవాళ అయితే ఇదేనండి వీడియో. అందరూ కంపల్సరీగా ఇలాంటి హెల్దీ ఫుడ్ తినండి. ఇలాంటి సలాడ్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అందుకని ఇలాంటి సలాడ్స్ కూడా అప్పుడప్పుడు తీసుకోండి బ్రేక్ఫాస్ట్ బదులు. అదర్వైజ్ ఇలా ఏదైనా మనం చేసుకున్నప్పుడు పక్కన సలాడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.